ఈ సినిమా విడుదలై వచ్చే నెల అంటే జూలై 10వ తారీఖుకి 50 సంవత్సరాలు పూర్తవుతుందండి. తప్పనిసరిగా ఆ సందర్భంలో తెలుగు పత్రికలన్నీ కూడా చాలా విశేషాలు రాయబోతున్నాయి ఈ సినిమా గురించి. ఆ విశేషాలన్నీ నెల రోజుల ముందుగా ఈ రోజు మనం మాట్లాడుకుందాం. ఈ సినిమా విజయవంతమైన కుటుంబ కథా చిత్రాలకు పేరు పొందిన ఒక సంస్థ నుంచి వచ్చిందండి. ఆ సంస్థ నిర్మించిన సినిమాల్లో కూడా అత్యంత ప్రతిష్టాత్మకమైన చిత్రం ఈ రోజు మనం మాట్లాడుకోబోయే సాంఘిక చిత్రం. ఈ సినిమా ప్రత్యేకత ఏమిటంటే తెలుగులో వచ్చిన మొట్టమొదటి ఆధునిక నవలా చిత్రం. చాలా జాగ్రత్తగా వాడానండి పదాన్ని, ఆధునిక నవలా చిత్రం అన్నాను. అంటే మనం టెక్నికల్ గా చూసుకుంటే తెలుగులో సినిమాగా వచ్చిన మొట్టమొదటి నవల బారిస్టర్ పార్వతీశం. అందుకని ఈ రోజు మనం మాట్లాడుకోబోయే సినిమా ఆధునిక నవలల్లో మొట్టమొదటగా సినిమాగా వచ్చిన నవల. ఆధునికం అంటే 1960 తర్వాత వచ్చిందండి, అందుకనే ఈ సినిమా 64లో వచ్చింది అంటున్నాను కదా. ఈ సినిమా తర్వాత నవలలు సినిమాలుగా రూపుదిద్దుకోవడం అనేటటువంటి ఆ సంప్రదాయం బాగా పెరిగింది. తరువాతి ఆధారం ఈ సినిమాలో అక్కినే నాగేశ్వరరావు గారు, సావిత్రి గారు ప్రధాన పాత్రలు, కాకపోతే వాళ్ళిద్దరూ హీరో హీరోయిన్లు కాదు ఈ సినిమాలో. ఈ సినిమా కథ సినిమాగా రాకముందు ఆంధ్రప్రభ వారపత్రికలో సీరియల్ గా వచ్చినప్పుడు పాఠకులు ఎంతగా ఆదరించారో సినిమాగా వచ్చాక ప్రేక్షకులు అంతకు మించి ఆదరించారండి. ప్రేక్షకుల ఆదరణ కాసుల పంటతో పాటుగా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల పురస్కారాలు కూడా అందుకుంది ఈ రోజు మనం మాట్లాడుకోబోతున్న 50 సంవత్సరాల క్రిందటి సాంఘిక చిత్రం. ఇంకో ఆధారం చెప్తాను, ఈ సినిమా ద్వారా అంతకు ముందు నాటక నవల కథ రచయితగా పేరు తెచ్చుకున్న ఒక 24 ఏళ్ల కుర్రాడిని ఈ నవల కథని సినిమా కథగా మార్చేటటువంటి రచయితగా పరిచయం చేశారు. ఆయన నేను సంభాషణ రచయిత అనడం లేదు, స్క్రీన్ ప్లే రచయిత అనడం లేదు, ఆయన పనల్లా నవలని సినిమా కథగా మార్చడం. ఆ విధంగా పరిచయమైనటువంటి ఆ రచయిత ఆ తర్వాత 30 సంవత్సరాల పాటు తెలుగు సినిమాల్లో చాలా మంచి చిత్రాలకి కథ మాటలు అందించడమే కాకుండా ఆయన నటుడిగా మారి ఒక కొత్త తరహా విలన్ గా తనదైన ముద్ర వేశారు. 75 సంవత్సరాల వయసులో ఇప్పటికి కూడా ఆ రచయిత చాలా చురుగ్గా ఉండడమే కాకుండా తనదైన ప్రత్యేకత నిలబెట్టుకుంటున్నారు. ఈ రచయిత గురించి కూడా మన కార్యక్రమాల్లో చాలా సార్లు ప్రస్తావించుకున్నాం. ఆ రచయితని వెండి తెరకి పరిచయం చేసిన మొట్టమొదటి సినిమా ఈ రోజు మనం మాట్లాడుకోబోతోంది. ఈ రోజు మనం మాట్లాడుకోబోయే సినిమా డాక్టర్ చక్రవర్తి. మొట్టమొదటి ఆధునిక నవలా చిత్రం అన్నది కొంచెం వివరంగా చెప్తాను. తెలుగు నవలా పరిణామాన్ని ఒకసారి మనం వెనక్కి తిరిగి చూసుకుంటే కనుక 3 దశలుగా విభజించొచ్చండి తెలుగు నవలల్ని. నవ నవలా రాణి ఎద్దరపూడి సులోచనారాణి గారు రచయిత్రిగా రంగప్రవేశం చేసే వరకు వచ్చినటువంటి నవలలన్నింటినీ మొదటి దశలో వచ్చిన నవలలుగా మనం పరిగణించవచ్చు. అంటే ఏమిటంటే ఆ రోజుల్లో ఎక్కువగా మానవీయ సంబంధాలు, కుటుంబ బంధాలు, లేకపోతే సామాజిక సమస్యలు, ఇలాంటి ఇతివృత్తాలతో ఎక్కువ నవలలు వస్తూ ఉండేవి. ఎద్దనపూడి సులోచనారాయణ గారు రచయిత్రిగా రంగప్రవేశం చేశాక నవల వస్తువులోని ఆ కథా వస్తువు కొత్త మలుపు తిరిగింది. ఎక్కువగా యువతరాన్ని కలల ఉయ్యాలలో ఊగించే నవలలు రావడం, అలాగే రచయిత్రులు కూడా ఎక్కువగా రాయడం మొదలైంది ఈ 2వ దశలో. ఆ తర్వాత 3వ దశ ఏమిటంటే 1975-76 ఆ ప్రాంతాల్లో మొదలైంది. మల్లాది వెంకటకృష్ణమూర్తి గారు, యండమూరి వీరేంద్రనాథ్ గారు వాళ్లతోటి తెలుగు నవలల్లో 3వ దశ మొదలైందని చెప్పుకోవచ్చు. ఈ 3వ దశలో అంతవరకు ఎప్పుడూ రానటువంటి విభిన్నమైన కథాంశాలతో చాలా వినూత్నమైనటువంటి నవలల్ని మల్లాది గారు, యండమూరి గారు అందించారు. వారికి సమకాలీనుగా చాలా మంది రచయితలు రాశారు. మరి 3వ దశ తర్వాత ఇంకో దశ లేదా అని మీకు అనుమానం రావచ్చు. మన టీవీల ప్రభావం పెరిగిపోయాక 1995 తర్వాత వచ్చినటువంటి నవలల్లో ఓ మంచి నవలు లేవంటే ఉన్నాయండి, చాలా మంచి నవలలే ఉన్నాయి, కానీ
శాతంతో పోల్చుకుంటే కనుక ఆ మొదటి రెండో మూడో దశల్లో వచ్చిన నవలల శాతంతో పోల్చుకుంటే విజయవంతమైన నవలలు ఎక్కువ లేవు అని చెప్పుకోవచ్చు 1995 తర్వాత. అందుకని మూడు దశలు చెప్పి ఆపేసేశాను. ఈ రోజు మనం మాట్లాడుకోబోతున్న డాక్టర్ చక్రవర్తి సినిమాకి మూలం చక్రభ్రమణం అనే నవల. ఈ నవల ఆ రెండో దశలో వచ్చిందండి. ఇది ఎద్దనపూడి సులోచనారాయణ గారు మొదలుపెట్టినటువంటి దశలో రచయితలు ఎక్కువగా రంగప్రవేశం చేసిన రోజుల్లో వచ్చిన నవల చక్రభ్రమణం. ఇది కలల ఉయ్యాలలో ఊగే కథ కాదు గాని ఈ రచయిత్రికి కుమారి కోడూరి కౌశల్యాదేవి ఆ రోజుల్లో, అప్పటికీ ఈ నవల రాసేటప్పటికీ ఆవిడ వయసు కేవలం 19 సంవత్సరాలండి. ప్రస్తుతం ఆవిడ స్వర్గీయ ఆరకిపూడి కౌశల్యాదేవి గారు. అంత 19 సంవత్సరాల చిన్న వయసులోనే నవల రాసి ప్రతిష్టాత్మకమైన ఆంధ్రప్రభ వాళ్లు నిర్వహించిన ఉగాది నవలల పోటీల్లో మొట్టమొదటి బహుమతి తెచ్చుకోవడం ఒక ఎత్తు అయితే, అది సీరియల్ గా వచ్చిన దాదాపు 2 సంవత్సరాలకి డాక్టర్ చక్రవర్తి సినిమాగా రూపుదిద్దుకుని అంతకు మించిన ఘన విజయం సాధించడం ఇంకొక ఎత్తండి. తెలుగు సినిమా చరిత్రలోనే ఈ సినిమాని ఒక కొత్త మలుపుగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ సినిమాకి ముందు పూర్తిగా ఒక నవల ఆధారంగా వచ్చిన సినిమాలు లేవు, ఒక బారిస్టర్ భారతదేశం తప్ప. ఈ సినిమా విజయం సాధించాక చాలా మంది నిర్మాతలకి దర్శకులకి నమ్మకం కలిగింది. విజయవంతమైనటువంటి నవలల్ని సినిమాలుగా మారిస్తే ప్రేక్షకులు ఆదరిస్తారు అనేటటువంటి సాంప్రదాయం ఈ చక్రభ్రమణం నవల డాక్టర్ చక్రవర్తిగా రూపుదిద్దుకుని విజయం సాధించాక మొదలైందండి. క్లుప్తంగా ఈ సినిమా కథ ఏమిటో చూద్దామండి. అనగనగా ఓ చక్రవర్తి, ఆయనే డాక్టర్ చక్రవర్తి, అక్కినే నాగేశ్వరరావు గారు, ఆయనకు చెల్లెలు సుధ, ఆ పాత్ర పోషించింది గీతాంజలి. ఆమె సొంత చెల్లెలు కాదు, సవతి చెల్లెలు. వాళ్ళిద్దరికీ చిన్నప్పుడే తల్లిదండ్రులు పోవడంతో చెల్లిని ప్రాణంగా చూసుకుంటూ ఉంటాడు చక్రవర్తి. తనకి చాలా ప్రాణమిత్రుడైన ఒక స్నేహితుడికిచ్చి పెళ్లి చేస్తాడు. పై చదువుల కోసం విదేశాలకు వెళతాడు డాక్టర్ చక్రవర్తి. ఇదంతా మన సినిమా మొదలవబోయే ముందు జరిగినటువంటి కథ అండి. ఈ డాక్టర్ చక్రవర్తి విదేశాల్లో చదువు ముగించుకుని స్వదేశానికి రావడంతో ఈ సినిమా మొదలవుతుంది. ఆయన్ని హైదరాబాద్ ఎయిర్పోర్ట్ లో రిసీవ్ చేసుకోవడానికి ఆయన మిత్రురాలు ప్రేయసి కూడా డాక్టర్ శ్రీదేవి ఆవిడ వస్తుంది. ఇద్దరూ కలిసి చక్రవర్తి చెల్లెలు అయి సుధ ఉండేటటువంటి ఊరికి వెళతారు. ఆ వెళ్లేటప్పుడు ఆ రైల్లో వచ్చే పాటని ఇందాక మనం విన్నది. అక్కడికి వెళ్ళాక హఠాత్తుగా తెలుస్తుంది ఈ డాక్టర్ చక్రవర్తి చెల్లెలు సుధకి క్యాన్సర్ అని. ఆమె చనిపోయేటప్పుడు అన్నయ్యను పిలిచి తన భర్త తనని ఎంతో బాగా చూసుకున్నాడు, ఆ రుణం తీర్చుకోవాలంటే భర్త యొక్క చెల్లెలు నిర్మలని నువ్వు పెళ్లి చేసుకో అన్నయ్య అని చెప్పి వాళ్ళిద్దరి చేతులు కలిపి కన్ను మూస్తుంది డాక్టర్ చక్రవర్తి చెల్లెలు సుధ. తనేమో తన మనసులో ఇలా శ్రీదేవిని ప్రేమించాను, ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి అనేటటువంటి విషయం చెప్పే అవకాశం కూడా లేదు చెల్లెలికి. చెల్లెలికి ఇచ్చిన మాట కాదనలేక ఆ ప్రేయసి శ్రీదేవికి చెబుతాడు, నేను ఇలా తప్పనిసరిగా మా చెల్లెలికి ఇచ్చిన మాట ప్రకారం నేను నిర్మలనే పెళ్లి చేసుకోవాలి అని. ఆ విధంగా శ్రీదేవి వెళ్లిపోయి తన ప్రాక్టీస్ ఏదో తను చేసుకుంటూ ఉంటుంది. ఇక్కడ డాక్టర్ చక్రవర్తి చెల్లెలి భర్త చెల్లెలు నిర్మలని పెళ్లి చేసుకుంటాడు. ఇదంతా మొట్టమొదటి అరగంటలో జరుగుతుందండి ఈ కథ అంతాను. చెల్లెలి జ్ఞాపకార్థం ఒక ఆసుపత్రి కూడా కట్టిస్తాడు, అక్కడ ప్రాక్టీస్ చేస్తూ ఉంటాడు. ఈ అరగంట తర్వాత కథ ఇంకో మలుపు తిరుగుతుంది. అదేమిటంటే ఈ చక్రవర్తికి మరొక మంచి మిత్రుడు ఆత్మీయుడు ఇంజనీర్ రవీంద్ర, ఆ పాత్ర వేసింది జగ్గయ్య, ఆయన ఉంటాడు. జగ్గయ్య భార్య మాధవి, ఆ పాత్ర వేసింది సావిత్రి. అంటే రెండు జంటలు, ఒకవైపు జగ్గయ్య సావిత్రి, ఇటువైపు అక్కినే నాగేశ్వరరావు, ఆయన భార్య పాత్ర పోషించింది షావుకారు జానకి. ఈ రెండు జంటల మధ్య జరిగేటటువంటి సంఘటనలు, అపోహలు, అపార్థాలు, అనుమానాలు వాటితోటి మిగతా 2 గంటల 15 నిమిషాల సినిమా నడుస్తుంది. ఏమవుతుందంటే డాక్టర్ చక్రవర్తి నిర్మల తరచూ మిత్రుడు రవీంద్ర ఇంటికి వెళ్లడం, అక్కడ ఆ మాధవిని చూసి మాధవిలో తన చెల్లెలు కనపడుతుంది డాక్టర్ చక్రవర్తికి. ఎందుకంటే తన చెల్లెలు లాగానే ఈ అమ్మాయి కూడా పాటలు పాడుతుంది, చెల్లెలు లాగానే ఈ అమ్మాయి కూడా రచయిత్రి,
చెల్లెల్లాగానే ఈ అమ్మాయి కూడా బొమ్మలు వేస్తుంది. అలాగే చెల్లెలు ఒకప్పుడు పాడిన వీణ పాటను పోలినటువంటి పాటలు ఈ అమ్మాయి పాడుతుంది. వీటన్నిటితోటి డాక్టర్ చక్రవర్తికి మాధవిలో తన చెల్లెలు కనిపిస్తుంది. కాకపోతే వెంటనే ఆ విషయం చెప్పలేడు. తను కాస్త చనువుగా ఉండడంతో మాధవికి నచ్చదు, చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతూ ఉంటుంది. రవీంద్ర సర్ది చెబుతూ ఉంటాడు, చక్రవర్తి మంచివాడే, నువ్వు అలా అపార్థం చేసుకోవద్దు అని. ఇటువైపు చక్రవర్తి భార్య నిర్మల కూడా ఈ చక్రవర్తి మాధవితోటి చాలా చనువుగా ఉండడం నచ్చదు. ఇలా కొన్ని సంఘటనలు సందర్భాలు జరిగాక సరిగ్గా విశ్రాంతి ముందు చక్రవర్తి మాధవితో చెబుతాడు, అమ్మా నీలో నేను నా చెల్లెల్ని చూసుకుంటున్నాను, అంతకుమించి నాకు వేరే ఉద్దేశం లేదు అనగానే ఆవిడ అర్థం చేసుకుంటుంది తన చెల్లెలుగా భావిస్తున్నాడని. అక్కడ విశ్రాంతి. విశ్రాంతి తర్వాత ఏం జరుగుతుందంటే, ఈయన మాధవికి మాత్రమే చెప్పాడు నిన్ను చెల్లెలుగా చూసుకుంటున్నానని. ఇటువైపు భార్య తనని సాధిస్తున్నా గాని చెప్పడు, ఇలా నాకు ఆ అమ్మాయిలో నేను చెల్లెల్ని చూసుకుంటున్నాననే విషయం ఎప్పుడు బయటపడ్డు. వాళ్ళిద్దరి మధ్యన కూడా సఖ్యత సరిగా ఉండదు భార్యాభర్తల మధ్యన. అది చూసి ఏమవుతుందంటే, ఈవిడ ఈ నిర్మల తన వంట చేసేటటువంటి సూర్యకాంతం మాటలు విని ఒక ఆకాశరామన్న ఉత్తరం రవీంద్రకు రాస్తుంది. ఏమని, మీ భార్యని ఆ డాక్టర్ చక్రవర్తి చనువుగా ఉంటున్నాడు, జాగ్రత్తగా చూసుకోండి, వాళ్ళిద్దరి మధ్యన ఏదో సంబంధం ఉంది అని ఒక ఆకాశరామన్న ఉత్తరం రాస్తుంది. దాంతో అంతకు ముందు లేనటువంటి అనుమానం ఆ రవీంద్రలో మొలకెత్తుతుంది. అక్కడి నుంచి ఈ డాక్టర్ చక్రవర్తి మాధవి ఎప్పుడు కలుసుకున్నా గాని ఆయన చాలా అనుమానంగా చూడడం, ప్రతిదాన్ని వేరే కోణంలో ఆయన అన్వయించుకోవడం ఇలాంటివి చేస్తూ ఉంటాడు. అదే సమయంలో మాధవి గర్భవతి అవుతుంది. ఇతను డాక్టర్ కాబట్టి సలహాలన్నీ చెబుతూ ఉంటాడు, చెల్లెలుగా భావిస్తున్నాడు కాబట్టి. రవీంద్రలో మాత్రం ప్రతిరోజుకి అనుమానాలు పెరుగుతూ ఉంటుంది. ఆ సందర్భంలో ఏం చేస్తాడంటే, ఈ మాధవి వాళ్ళ అన్నయ్య గుమ్మడి గారు, ఆయనతో ఇచ్చి మాధవిని ఆ పుట్టింటికి పంపిస్తాడు. ఇంకో మాట కూడా చెప్తాడు, నువ్వు మళ్లీ రావాల్సిన అవసరం లేదే అని కూడా ఒక మాట అంటాడు. ఆయనలో అనుమానం అలా పెరిగిపోతూ ఉంటుంది. ఇటువైపు డాక్టర్ చక్రవర్తి భార్య, ఆమెకు కూడా భర్త మీద అనుమానం పెరిగిపోతూ ఉంటుంది. ఇట్లా కథ అంతా రకరకాల మలుపు తిరిగి చివరికి రవీంద్ర అనుమానం ఏ స్థాయికి వెళుతుందంటే, అతను పిస్తోల్ తీసుకొచ్చి తుపాకీ తీసుకొచ్చి డాక్టర్ చక్రవర్తిని కూడా కాల్చేద్దాం అనుకుంటాడు. ఒకసారి కథ అంత తీవ్ర స్థాయికి వెళ్ళాక అప్పుడు చక్రవర్తి చెబుతాడు వాళ్ళకి, నిజంగా నా మనసులో ఉన్నది ఇది, మాధవిని మీరు అపార్థం చేసుకోవద్దు, మాధవిని నేను చెల్లెల్లాగా చూసుకుంటున్నాను అని చెప్తాడు. చిట్ట చివరికి అందరూ కలుస్తారు. మాధవికి ఒక బాబు పుడితే ఆ బాబుకి చక్రవర్తి అని పేరు పెట్టుకుంటారు. రవీంద్ర కూడా తన పశ్చాత్తాపడి మిత్రుడికి చెబుతాడు, మీ ఇద్దరి పవిత్ర బంధాన్ని నేను ఇప్పుడు అర్థం చేసుకున్నాను, ఆ బంధానికి గుర్తుగా మా అబ్బాయికి నేను చక్రవర్తి అని పేరు పెట్టుకుంటున్నాను అని చెప్తాడు. అక్కడతో సినిమా అవుతుంది. 2 గంటల 45 నిమిషాలు 50 నిమిషాలు ఉందండి సినిమా. ఇదండి కథ. ఇది 50 సంవత్సరాల క్రిందట సినిమా అనుకున్నాం కదా. ఇప్పుడు చూస్తుంటే మొదటి నుంచి ఒక అనుమానం వస్తుంది, ఏంటంటే ఈ అపార్థాలు అపోహలు పెరగకుండా అసలు మన డాక్టర్ చక్రవర్తి గారు ముందే అందరి ముందు, ఏమండి మాధవిని చూస్తుంటే నాకు మా చెల్లెల్లాగా ఉంది, అందుకని నా చెల్లెలు గుర్తొస్తోంది, చెల్లెలుగా అభిమానిస్తున్నాను ఒక మాట చెప్పేస్తే పోయేది కదా, ఈ అనుమానాలన్నీ అపార్థాలు ఉండవు కదా, అందరికీ మనశ్శాంతి కోల్పోయే అవసరం ఉండదు కదా, ఇదే మాట మారుతిరావు గారిని అడిగితే మరి 3 గంటల సినిమా నడవాలి కదా అని ఆయన చమత్కరించారు. మొత్తానికి ఆ రోజుల్లో మనుషుల్లో ఉన్నటువంటి సున్నితత్వం కానీ మానవ బంధాల మీద వాళ్లకున్నటువంటి ఆప్యాయతలు కానీ ఇలాంటి అనుమానాలు ఏమీ ఆ రోజు ప్రేక్షకుల్లోకి రాలేదు. అందుకని సినిమాని పూర్తిగా వాళ్లు అభిమానించారు, ఆదరించారు. ఇంకానండి, ఈ నవల కనుక చదువుతుంటే, మీకు ఇంటర్నెట్ లో దొరుకుతుంది మీకు ఒరిజినల్ నవల చదవాలంటే, ఆ నవల చదువుతుంటే సినిమా కళ్ల ముందు ఆ దృశ్యాలన్నీ కదులుతున్నట్టుగా ఉంటాయి. 19 సంవత్సరాల అమ్మాయి ఆ రోజుల్లో అంత పరిణితితో నవల రాసిందంటే చాలా చెప్పుకోదగ్గ విషయం, అందుకే దానికి ప్రథమ బహుమతి వచ్చింది. ఇంకా సినిమా చూస్తుంటే చక్కటి నవల చదువుతున్నట్టుగా ఉంటుంది. ఈ సినిమాని నవలగా మార్చడంలో చాలా కసరత్తులు చేశారు, ఉన్నదొన్నట్టుగా తీయలేదు. ఆ కసరత్తులు ఏమిటి, ఇంకా వాళ్ళు కథ మార్చినటువంటి విధానం ఏమిటి, ఈ సినిమా నిర్మాణం వెనకాల ఉన్నటువంటి నేపథ్య కథనాలు ఇలాంటివన్నీ తెలుసుకోబోయే ముందు వాణిజ్య ప్రకటనలకు వెళ్దాం. కౌముది మీ ముంగిట్లో సాహితీ చంద్రిక వెబ్ మాసపత్రిక.
అలరించే సీరియల్స్, ఆకట్టుకునే కథలు, ప్రతి నెలా ప్రత్యేక కథనాలు, పాఠకులు పాల్గొనే ఫీచర్స్, వినూత్నమైన సినీ విశేషాలు, కడుపుబ్బ నవ్వించే హాస్య వల్లరులు, ప్రతి పేజీలో కొత్తదనం, ప్రతి సంచిక ఒక ప్రత్యేకం. కౌముది వెబ్ మాసపత్రిక చదవండి, చదివించండి. www.kaumudi.net KOUMUDI.net. మీ అభిమాన రచయిత కిరణ్ ప్రభ సంపాదకత్వంలో కౌముది వెబ్ మాసపత్రిక. ఈ డాక్టర్ చక్రవర్తి సినిమాకి మూలం చక్రభ్రమణం నవల అనుకున్నాం కదా. ఈ చక్రభ్రమణం నవల రాసింది కోడూరి కౌశల్యాదేవి గారు. ఆ రోజుల్లో అప్పటి వరకు కూడా ఆవిడ ఏవో రెండు మూడు కథలు వ్యాసాలు రాశారు, కానీ నవల అనేది ఎప్పుడు రాయలేదు. ఇదే మొట్టమొదటి ప్రయత్నం. మొట్టమొదటి ప్రయత్నంలోనే ఆవిడ 1962 ఉగాది సందర్భంగా ఆంధ్రప్రభ వారపత్రిక వాళ్ళు నిర్వహించిన పోటీలకి ఈ నవలను పంపించారు. ఈ నవల ఆంధ్రప్రభ న్యాయ నిర్ణేతల వడపోతలో మిగిలింది. అలాగా వచ్చినటువంటి నవలన్నింటినీ ముందుగా చదివి, మంచి నవలన్నింటినీ పక్కన పెట్టి, తుది నిర్ణయానికి ఇచ్చేటటువంటి కమిటీలో సభ్యుడు గొల్లపూడి మారుతీరావు గారు. ఆయనకు అప్పుడు కేవలం 23 సంవత్సరాల వయసు. ఆయన అప్పుడే ఆంధ్రప్రభ సబ్ ఎడిటర్ గా చేస్తున్నారు. ఆయన ఈ నవల చదివి మంచి నవలల్లో దీన్ని కూడా ఒకదానిగా పెట్టి తుది నిర్ణయానికని పక్కన పెట్టారు. ఈ నవల చదువుతున్నప్పుడు ఆయన ఎప్పుడూ అనుకోలేదు తర్వాత ఈ నవలే తన జీవితాన్ని పూర్తిగా మార్చి వేస్తుందని, రచయితగా తనని సినీ రంగ ప్రవేశం చేయిస్తుందని ఆ నవల చదివేటప్పుడు ఆయన కల్లో కూడా అనుకోలేదు. సరే, ఇలాగ వచ్చిన మంచి నవలన్నింటినీ పక్కన పెట్టారు. వాటిని ఫైనల్ డెసిషన్ తీసుకునేటటువంటి న్యాయ నిర్ణేత త్రిపురనేని గోపీచంద్ గారు. ఆయన కూడా ప్రముఖ రచయిత. ఆయన ఏమిటంటే ఈ వచ్చిన నవలన్నింటిలోనూ ఈ నవలని ఉత్తమమైన నవలగా నిర్ణయించారు. ఆయన ఇలా న్యాయ నిర్ణేతగా ఈ నవలకి బహుమతి ఇచ్చిన రోజుల్లో ఆయన అన్నపూర్ణ వాళ్ళకి చదువుకున్న అమ్మాయిల సినిమాకి మాటలు రాస్తున్నారు. ఆయన దుక్కిపాటి మధుసూదన్ రావు గారికి చెప్పారు, అన్నపూర్ణ పిక్చర్స్ నిర్మాత. ఎందుకంటే దుక్కిపాటి మధుసూదన్ రావు గారు చదువుకున్న అమ్మాయిల సినిమా కూడా డాక్టర్ శ్రీదేవి గారు రాసినటువంటి కాలాతీత వ్యక్తులు నవల ఆధారంగా తీద్దామనుకున్నారా, కథ మార్చారనుకోండి. మొత్తానికి దుక్కిపాటి మధుసూదన రావు గారికి నవలల్లోని కథా వస్తువు అంటే ఇష్టము అని తెలిసి గోపీచంద్ గారు ఆయనకి చెప్పారు, ఏమండి నేను ఇలాగ ఆంధ్రప్రభలో ఒక నవలకి బహుమతి ఇచ్చాను, చాలా బాగుంటుంది, మీరు అది ముందుగానే దాని హక్కులు కొని ఉంచుకోండి, ఆ తర్వాత నవలగా విడుదలైతే మనకు దొరకపోవచ్చు అని ఆయన దుక్కిపాటి మధుసూదన రావు గారికి చెప్పారు. ఆ సినిమా చదువుకున్న అమ్మాయిల సినిమా విడుదలయ్యలోగానే ఆయన చనిపోయారు గోపీచంద్ గారు. ఈలోగా ఆ సినిమా విడుదలయ్యింది. దుక్కిపాటి మధుసూదన్ రావు గారు మిగతా విషయాల్లో ఉండి ఈ నవల సంగతి పట్టించుకోలేదు. చదువుకున్న అమ్మాయిలు విడుదలయ్యింది, మంచి విజయం సాధించింది. ఇట్లాగా సమాంతరంగా ఈ చక్రభ్రమణం నవల ఆంధ్రప్రభ వారపత్రికలో సీరియల్ గా వచ్చింది. ఎప్పటి నుంచి 16 May 1962 నుంచి 5 September 1962 వరకు, అంటే 16 వారాల పాటు సీరియల్ గా వచ్చింది. సీరియల్ గా వచ్చినప్పుడే అది అద్భుతమైన సంచలనం సృష్టించింది. విపరీతంగా ఉత్తరాలు వచ్చాయి పత్రికలకి. కొన్నిసార్లు ఆంధ్రప్రభ వాళ్ళు మాకొస్తున్నటువంటి వందలాది ఉత్తరాలను మేము ప్రచురించలేకపోతున్నాము, పాఠకుల స్పందన అనూహ్యంగా ఉంది అని వాళ్ళు ఒక ప్రకటన కూడా ఇచ్చారు దాంట్లో. ఇదే కాకుండా కొంతమంది శ్రోతలు ఏం చేశారంటే వివిధ పత్రికల్లో ఈ నవలని అన్నపూర్ణ వాళ్లు కానీ, అంజలి పిక్చర్స్ కానీ, ప్రసాద్ ఆర్ట్ పిక్చర్స్ కానీ సినిమాగా తీస్తే బాగుంటుంది అని వాళ్ళు ఉత్తరాలు రాయడం మొదలుపెట్టారు. కేవలం అలా బహిరంగ లేఖలే కాకుండా ఈ నవలలో ఏ పాత్రకి ఎవరిని పెడితే బాగుంటుంది అని కూడా ఉత్తరాలు రాశారు. అలా రాసిన ఉత్తరాల్లో ఒక ఉత్తరం నేను చదవడం సంభవించింది. మహమ్మద్ మున్షీ, ఈయన మండపేట నుంచి రాశాడు. వెండి తెర అనే పత్రికలో 1962 రాశారు ఇలా చక్రభ్రమణం నవల సినిమాకి బాగుంటుంది, అన్నపూర్ణ వాళ్ళు తీస్తే బాగుంటుంది అని. ఈ ఉత్తరాలన్నీ చూస్తున్నారు దుక్కిపాటి మధుసూదన్ రావు గారు. అటువైపు చదువుకున్న అమ్మాయిల సినిమా కూడా విజయవంతమైంది. తర్వాత సినిమా ఏమి తీద్దాము అనుకున్నప్పుడు ఆయనకి గోపీచంద్ గారు చెప్పిన మాట గుర్తు రావడం, ఈ పత్రికల్లో వస్తున్న ఉత్తరాలు చూడడం, ఇవన్నీ సంభవించి ఆయన చక్రభ్రమణం నవల హక్కులు తీసుకుందామని రాజమండ్రి వెళ్లారు. కోడూరు కౌశల్యాదేవి గారు ఉండేది రాజమండ్రిలో అప్పట్లో. అక్కడికి వెళ్తే వాళ్ళ నాన్నగారితో మాట్లాడారు, హక్కులు తీసుకున్నారు. వాళ్ళ నాన్నగారు చెప్పారు, ఏమండి మీరు రావడానికి ముందే ఇంకొక ఆయన వచ్చారు, ఆదుర్తి సుబ్బారావు గారు వచ్చి అడిగారు మమ్మల్ని హక్కులు, నేను మీకైతే ఇస్తానని చెప్పాను, ఆయన కూడా మీ దర్శకుడే అని చెప్పారు, కానీ మీరు వచ్చే వరకు ఆగుదామని ఇవ్వలేదు అని వాళ్ళ నాన్నగారు చెప్పారు. మొత్తానికి ఆ హక్కులు తీసుకున్నారు.
దుక్కిపాటి మధుసూదనరావు గారు ఇంకో మాట ఏం చెప్పారంటే, అమ్మా నువ్వే దీన్ని సినిమా కథగా మారిస్తే బాగుంటుంది, సంభాషణలు కూడా నువ్వే రాస్తే బాగుంటుంది అని ఆయన అడిగారు. కాకపోతే రెండు విధాలుగా ఆలోచించారు కోడూరు కౌశల్యాదేవి గారు వాళ్ళ నాన్నగారు. వాళ్ళ నాన్నగారికి ఏమిటంటే, ఆడపిల్ల 19 సంవత్సరాల ఆడపిల్ల హైదరాబాద్ పంపించడం, హోటల్లో ఉండి సంభాషణలు రాయడం ఇవన్నీ మనకు వల్ల అయ్యేది కాదు అని ఒక విధంగాను, కోడూరు కౌశల్యాదేవి గారు ఏంటంటే ఆవిడ చిన్నపిల్ల అయినప్పటికీ నవలా రచనలో ఒక విధమైనటువంటి శైలితో ముందుకెళ్లాలి, నేను గనక ఈ సినిమా కథ రాయడానికి సినిమాలో సంభాషణ రాయడానికి ఒప్పుకుంటే 10 మంది చెప్పినటువంటి మాటలన్నీ వినాలి, వాళ్ల యొక్క సలహాలకి సూచనలకి అనుగుణంగా కథను మార్చాల్సి వస్తుంది, అలా అలవాటు పడిపోతే నేను సొంతంగా నవలలు రాయలేను అనుకుని ఆవిడ కూడా సంభాషణ రాయడానికి సినిమా కథ రాయడానికి వాళ్ళు ఒప్పుకోలేదు. మొత్తానికి ఎలాగైతే మధుసూదనరావు గారు ఆ నవల హక్కులు తీసుకుని హైదరాబాద్ వచ్చేశారు. హైదరాబాద్ వచ్చేసి ఇప్పుడు ఆ నవలని సినిమాగా మార్చకాలి. ఎవరు దొరుకుతారు? ఆయన అప్పటికే ఒక కుర్రాడు రాస్తున్నటువంటి నవలలు నాటకాలు చదివారు. చదివి ఆ కుర్రాడిని ఎలా పట్టుకోవాలని చూశారు. ఆ కుర్రాడు ఆకాశవాణి హైదరాబాద్ లో పనిచేస్తున్నారు. ఆయనే గొల్లపూడి మారుతీరావు గారండి. ఆయన ఏమిటంటే, ఈ పరిణామాలన్నీ జరిగేసరికి ఆంధ్రప్రభలో మానేసి హైదరాబాద్ ఆకాశవాణిలో చేరారు. ఆయన్ని సంప్రదించడానికి మధ్యవర్తి దాశరథి గారు, దుక్కిపాటి మధుసూదనరావు గారి సినిమాలన్నింటికి అంతకు ముందు 2-3 సినిమాల్లో పాటలు రాశారు. దాశరథి గారు కూడా ఆకాశవాణిలో పనిచేస్తున్నారు. దాశరథి గారికి చెప్పారు, ఏమండి ఇలా మీ దగ్గర గొల్లపూడి మారుతీరావు అనే కుర్రాడు ఉన్నాడు కదా, అతన్ని పిలిచి ఈ నవలని సినిమా కథగా మార్పిద్దాము అని ఆయన అడిగారు. దాశరథి గారు గొల్లపూడి మారుతీరావు గారికి మంచి మిత్రుడు, సహాధ్యాయి, గురువు లాంటి వాడు. ఆయన వెళ్లి, అబ్బాయి ఇలా నిన్ను దుక్కిపాటి మధుసూదనరావు గారు కలుద్దాం అనుకుంటున్నారు అంటే గొల్లపూడి మారుతీరావు గారికి ఆశ్చర్యం వేసింది. ఎందుకు, చాలా పెద్ద ఆయన, నన్ను కలవడానికి రావడం ఏమిటి అంత పెద్ద ఆయన, పైగా సినిమాలు అయితే కనుక నాకు అసలు ఆసక్తి లేదు అని ఆయన నిరాకరించారు. కాకపోతే దాశరథి గారు ఏం చెప్పారంటే, పెద్ద మనిషి వస్తానంటున్నారు, రావద్దనడు ఎందుకు, రాని ఏం మాట్లాడతారో చూద్దాం అన్నారు. ఆ విధంగా దుక్కిపాటి మధుసూదనరావు గారు తనంతట తానుగా గొల్లపూడి మారుతీరావు గారి ఇంటికి వెళ్లారు. అప్పట్లో ఆయన గగన్మహల్ ఆ రోడ్లో ఎక్కడో ఒక చిన్న కారు షెడ్ లాంటి రూమ్ లో ఉండేవాళ్ళు. అప్పట్లో ఆయన ఇంట్లో ఒక మోడ, ఒక కుర్చీ మాత్రమే ఉందటండి. ఈయనకి కుర్చీ వేసి ఆయన అరుగు మీద కూర్చుని దుక్కిపాటి మధుసూదనరావు గారితో మాట్లాడారు. దుక్కిపాటి మధుసూదనరావు గారంటే ఆ రోజుల్లో ఆయనకి స్టార్ ఇమేజ్ ఉందండి. నిర్మాతల్లో ఆయన సినిమాలో పనిచేయడం చాలా ప్రతిష్టాత్మకంగా భావిస్తూ ఉండేవాళ్ళు అందరూ. అలాంటిది ఆయనే స్వయంగా గొల్లపూడి మారుతీరావు గారింటికి వెళ్లారు. సరే, ఆయనకి చెప్పారు ఇలా సినిమాకి రాయాలని. ఆయన చెప్పారు, ఏదో నాటకాలు రాసుకుంటున్నానండి, నాకు ఈ సినిమాలు రాయడం అంటే అసలు బొత్తిగా నాకు అలవాటు లేదు, నాకు ఆసక్తి కూడా లేదు అని. కాకపోతే ఆయన చెప్పారంటే, మీరు ఎట్లా కూడా మీతో రాయించుకుంటాం, మీరు సరే అనండి అని ఆయన ఒప్పించి గొల్లపూడి మారుతీరావు గారిని తనతో పాటుగా హోటల్ రూమ్ కి తీసుకెళ్లారు. ఆయన అప్పట్లో తాజ్మహల్ హోటల్లో ఉన్నారు. హోటల్ రూమ్ కు వెళ్లేసరికి దుక్కిపాటి మధుసూదనరావు గారి టేబుల్ మీద మొత్తం గొల్లపూడి మారుతీరావు గారు రాసిన పుస్తకాలన్నీ వరుసనే పరిచి ఉన్నాయి. అంటే ఆయన అప్పటికే అవన్నీ చదివి గొల్లపూడి మారుతీరావు గారు అయితే బాగుంటుంది అని ఆయన్ని ఆయన ఎంపిక చేసుకున్నారన్నమాట. ఆ విధంగా మొదలైంది వాళ్ల పరిచయము. ఈ సినిమాని, ఈ నవలని సినిమాగా మార్చాలి అనేటటువంటి ప్రక్రియ ఆ విధంగా మొదలైంది. ఎలా ఉండేదంటేనట, గొల్లపూడి మారుతీరావు గారు ఆకాశవాణిలో పనిచేసి సాయంకాలం 5:30 or 6 ఆయన డ్యూటీ అయిపోయేది. ఒక అరగంట ముందే దుక్కిపాటి మధుసూదనరావు గారు వచ్చి ఆయన కోసం వెయిట్ చేస్తూ ఉండేవాళ్ళట. ఈయన డ్యూటీ అవ్వగానే ఆయన కారులో బయలుదేరి హోటల్కి వెళ్లి టిఫిన్ చేసి అక్కడి నుంచి పబ్లిక్ గార్డెన్స్ కి వెళ్లి పబ్లిక్ గార్డెన్స్ లో చెట్టు కింద కూర్చుని వీళ్లు ఈ నవలని సినిమాగా ఎలాగా మార్చాలి అని చర్చిస్తూ ఉండేవాళ్ళు. ఈ చర్చల్లో పెన్ను పేపరు ఏమీ లేదండి. ముందు నోటితో చెప్పడం కథ అంతా, మళ్ళా రెండో వాళ్ళు ఈ దీన్ని ఏ దృశ్యంగా మారిస్తే బాగుంటుంది అనడం, ఇలాగా కొన్ని రోజుల తర్వాత మళ్లీ మొదటి నుంచి చెప్పుకోవడం, ఎప్పుడైతే ఎక్కడ నట్లు పడకుండా కథ స్మూత్ గా సాఫీగా జరుగుతున్నట్టు ఉంటుందో అప్పుడు పేపర్ మీద ఆ దృశ్యాలన్నీ వరుస రాసుకోవడం మొదలుపెట్టారు. ఆ విధంగా 200 పేజీల నవలల్ని 2 పేజీల సంక్షిప్త కథగా రాయడానికి 2 నెలలు పట్టిందటండి. ఆ 2 నెలల తర్వాత ఇంకా ఏ దృశ్యాలైతే బాగుంటుంది అని అలాంటివన్నీ రాసుకున్నారు. మొత్తం ఈ ప్రక్రియ అంతా కూడా ఒక 6 నెలల పాటు జరిగింది. ఈ కథా చర్చల్లో వాళ్లకు వచ్చినటువంటి పెద్ద ఇబ్బంది ఏమిటంటే, నవలలో ఈ డాక్టర్ చక్రవర్తి మాధవిలో తన చెల్లెల్ని చూస్తున్నాడు అనే విషయం చిట్ట చివరి వరకు తెలియదు. అది నవలలో బాగానే ఉంది. ఎందుకంటే ప్రేక్షకులు నవల చదివేటప్పుడు ఆ పాత్రనే చూస్తారు, కానీ దాంట్లో అక్కినే నాగేశ్వర సావిత్రి ఎవరు కనపడరు వాళ్ళకి. ఇంకా అప్పటికి ఆ ఆలోచన లేదు కాబట్టి. అందుకని చిట్ట చివరి వరకు వచ్చాక చిట్ట చివరిలో రచయిత్రి ఫ్లాష్ బ్యాక్ లో చెబుతారు,
ఈయన అలా చూస్తోంది ఎందుకంటే ఆమెలో తన చెల్లెల్ని చూస్తున్నాడు, తన చెల్లెలో ఒకప్పుడు ఉండేది ఇదంతా. దాన్ని సినిమాలో యథాతథంగా పెడదామంటే ప్రేక్షకులు ఒప్పుకోరు అని వీళ్ళకి ఒక ఆలోచన వచ్చింది. ఎందుకు, అసలు చెల్లెలు ఉంది అని చెప్పకుండా నాగేశ్వరరావు లాంటి ఉదాత్త కథా నాయకుడు సావిత్రి వైపు అదోలా చూడడం, అభిమానంగా చూడడం, అది ప్రేక్షకులు ఒప్పుకోలేరు. చిట్ట చివరిలో సినిమా 10 నిమిషాలు ఆగిపోయే ముందు వచ్చి లేదండి ఆయన చెల్లెలుగా చూశాడు అని చెప్తే ప్రేక్షకులు మోసపోయినట్లుగా భావిస్తారు. అందుకని చిట్ట చివరి వరకు ఇది దాచిపెడితే కనుక ఆ పాత్రల్లో ఉన్నటువంటి నాగేశ్వరరావు సావిత్రి వాళ్లను చూసి ప్రేక్షకులు ఆమోదించలేరు, అందుకని చెల్లెలు ఉంది అన్న విషయం ముందే చెప్పేసేద్దాం అని ఆ విధంగా మొట్టమొదటి అరగంటలోనే ఆ చెల్లెలి పాత్రను తీసుకొచ్చి నవలలో చిన్నగా ఉన్న పాత్రని పెద్దది చేసి ఆ మిగతా కథంతా సృష్టించి దానిలో పెట్టారు. ఆ విధంగా అది ముందుకు వచ్చేసింది. ఇలాగా సస్పెన్స్ అందటినీ ముందే చెప్పడంలోనండి దాని థర్డ్ పార్టీ సస్పెన్స్ అంటారు. హిచ్కాక్ సినిమాల్లో ఈ టెక్నిక్ ఎక్కువగా వాడేవాడు. ఏమిటంటే ప్రేక్షకుడికి తెలిసిపోతుంది ఎవరు హత్య చేశారు, ఆ హత్య చేసినటువంటి హంతకుడిని పట్టుకోవడం డిటెక్టివ్ పని, అది వాళ్ళిద్దరి మధ్యన సస్పెన్స్. ప్రేక్షకులకి పాత్రకి మధ్యన సస్పెన్స్ ఉండకూడదు, పాత్రకి పాత్రకి మధ్యన సస్పెన్స్ ఉండాలి. అది చాలా విజయవంతమైనటువంటి స్టోరీ టెల్లింగ్ టెక్నిక్. దాన్ని ఈ సినిమాలో అమలు పరిచారు. మనం చూసే వాళ్ళకి తెలిసిపోతుంది ఆయన చెల్లెలు చెల్లెలుగా చూస్తున్నాడని. వాళ్ళిద్దరూ ఎలా తెలుసుకుంటారు, వాళ్ళ ఇద్దరి మధ్యన అనుమానాలు అపోహలు ఎలా పెరుగుతున్నాయి, అదంతా సినిమాలో ఉండేటటువంటి బిగి ఆ సస్పెన్స్ అలా కొనసాగిందనమాట. ఆ విధంగా ఆ దాన్ని చర్చించడానికి చాలా కింద మీద పడి మళ్ళా అలా చెప్పినప్పుడు ఈ చక్రవర్తి పెద్ద ధనవంతుడు కాకుండా మధ్యతరగతి మనిషి అని ఈ సినిమాలో చూపించారు. నవలలో అయితే అతను ధనవంతుడు అని రచయిత్రి రాశారు. ఆ విధంగా ఆ నవలని సినిమా కథగా మార్చారు. ఇంకా మాటలు రాసేది ఆచార్య ఆత్రేయ గారు. ఆయన ఎలాగూ ఈ అన్నపూర్ణ వాళ్ళకి ఇంతకు ముందు కొన్ని సినిమాలకు కూడా మాటలు రాసి ఉన్నారు ఆయన మాటలు రాయడానికి. ఇంకా ఈ సినిమాకి దర్శకత్వం ఎవరు చేయాలి అంటే ఇంకో కుర్రాడితో దర్శకత్వం చేయిద్దాం అనుకున్నారు. ఎందుకంటే ఆ కుర్రాడిని వీళ్ళు 3 సినిమాల ముందు తమ సంస్థలోకి తీసుకొచ్చారు. అతను సౌండ్ రికార్డిస్ట్ గా ఉండేవాడు. అబ్బాయి, నీలో దర్శకత్వ ఛాయలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి నువ్వు మా సంస్థలోకి వచ్చి 3 సినిమాలకి నువ్వు అసిస్టెంట్ గా పనిచేయి, తర్వాత నీకు దర్శకత్వం అవకాశం ఇస్తామని చెప్పారు. ఆ 3 సినిమాలు వెలుగునీడలు, ఇద్దరు మిత్రులు, చదువుకున్న అమ్మాయిలు. ఆ ఒప్పందం ప్రకారం ఆ కుర్రాడు ఆ 3 సినిమాలకి అసిస్టెంట్ డైరెక్టర్ గా చేశాడు. ఇది 4వ సినిమా, దీనికి దర్శకత్వం వహించాలి. అతన్ని అడిగారు, అబ్బాయి నీ పాత్ర వచ్చింది మరి ఇప్పుడు ఈ సినిమాకి నువ్వు దర్శకత్వం చేయాలంటే. అతను కొంచెం భయపడ్డాడు, ఎందుకంటే ఇది అసలే ప్రజాదరణ పొందిన నవల, నవలను సినిమాగా తీయడం ఇంతవరకు రాలేదు, మొట్టమొదటిసారిగా నేను చేయగలనో లేదో, ఈ సినిమా కూడా గురువు గారు ఆదుర్తి సుబ్బారావు గారినే చేయనివ్వండి, ఇది అయిపోయాక నేను మీ సినిమాకి దర్శకత్వం వహిస్తాను అని ఆ కుర్రాడు చెప్పడంతో ఈ సినిమాకి దర్శకుడిగా ఆదుర్తి సుబ్బారావు గారు కొనసాగారు. ఆ కుర్రాడు ఎవరో కాదండి, కళా తపస్సు కె విశ్వనాథ్ గారు. కళా తపస్సు కె విశ్వనాథ్ గారు కనుక ఒప్పందాన్ని ఆ రోజు ఒప్పుకుని ఉంటే ఆయన మొట్టమొదటి సినిమా ఈ డాక్టర్ చక్రవర్తి అయ్యుండేదన్నమాట. ఆ విధంగా దర్శకుడు నిశ్చయమయ్యారు. ఇంకా నటీ నటులు గురించి పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు, ఎందుకంటే అప్పటికే చాలా మంది పాఠకులందరూ కూడా సూచించారు ఫలానా వాళ్ళైతే ఫలానా వాళ్ళైతే బాగుంటుంది అని. దాదాపు అందులో 90% వరకు పాఠకులు సూచించినటువంటి నటీ నటుల్నే దీనికి తీసుకున్నారు. ఈ ఇట్లా పాఠకులు సూచించిన దాన్ని ఈ ఒక చిత్ర నిర్మాణ సంస్థ ఆమోదించడం, చిత్ర నిర్మాణ సంస్థకి పాఠకులు సూచించడం, ఇది చక్కటి సంప్రదాయం అండి. ఒక ఆరోగ్యకరమైనటువంటి అలవాట్లు ఉండేవి ఆ రోజుల్లో, అందుకే సినిమాలు అంత బాగా వచ్చేవి. ఇది ఈ సినిమాకి ఇంకో ప్రత్యేకత కూడా ఏమిటంటే సావిత్రి గారు దుక్కుపాటి మధుసూదనరావు గారు తీసినటువంటి అన్నపూర్ణ వాళ్ళ సినిమాలన్నింటిలోనూ నటిస్తూ వచ్చారు. ఆవిడ అన్నపూర్ణ సంస్థలో నటించినటువంటి చిట్ట చివరి సినిమా ఈ డాక్టర్ చక్రవర్తి. అలాగే షావుకారు జానకి గారు మొట్టమొదటిసారిగా అన్నపూర్ణ వాళ్ళ సినిమాలో నటించింది కూడా ఈ డాక్టర్ చక్రవర్తి. ఇంకొక ప్రత్యేకత ఈ సినిమాలోనే జయంతి గారిని, తర్వాత రోజుల్లో కథానాయికగాను మంచి పాత్రలు ధరించిన జయంతి గారిని హాస్య పాత్రలో పరిచయం చేశారు. ఆ విధంగా ఆవిడ కూడా ఇది మొట్టమొదటి సినిమా. ఈ చదువుకున్న అమ్మాయిలు మొత్తం ఈ విధంగా క్యాస్టింగ్ అంతా నిశ్చయం అయ్యారు. ఇంకా సినిమా షూటింగ్ రేపు ఉంది అనగా అంతవరకు ఒక వర్షన్ రాసినటువంటి ఆత్రేయ గారు నిర్మాత గారికి కనిపించలేదు. అది చాలా సహజమే, ఆత్రేయ గారితో పనిచేసిన వాళ్ళందరూ కూడా ఈ ఇబ్బందులను ఎదురవుతూ ఉండే. రేపు పొద్దున్నే షూటింగ్, ఆ సీన్ ఏదో చిట్ట చివరిలో మార్చుకున్నారు, ఆ రేపు పొద్దున్నే షూటింగ్ కి కావాల్సినటువంటి సంభాషణలు లేవు. అప్పుడు దుక్కుపాటి మధుసూదనరావు గారికి మరి వెంటనే గుర్తు వచ్చింది, అప్పటి వరకు ఆయనతో కలిసి నడుస్తున్న గొల్లపూడి మారుతీరావు గారు. ఆ రోజు గొల్లపూడి మారుతీరావు గారు సాయంకాలం డ్యూటీ చేస్తున్నారు ఆకాశవాణిలో. సాయంకాలం 7 గంటలకో ఎప్పటికో ఈయన వచ్చి దుక్కుపాటి మధుసూదనరావు గారు
ఇలా ఆత్రేయ గారు రాయాల్సినటువంటి సంభాషణలు సిద్ధం కాలేదు, ఎలాగైనా సరే నువ్వే రాయాలి అని చెప్పారు. రేపు పొద్దున్నే షూటింగ్. గొల్లపూడి మారుతీరావు గారు కథ అయితే రాశారు కానీ సినిమాకి సంభాషణలు రాయడం ఎప్పుడు చేయలేదు. నాటకాల్లో పేజీలు రాస్తూ ఉండేవాళ్ళు. ఆయనకు కూడా కొంచెం చాలా భయం వేసింది. కాకపోతే ఒకవైపు రేడియో ప్రోగ్రాం చేస్తూనే రెండో వైపు ఈయన కథంతా తెలుసు కాబట్టి సంభాషణలు రాశారు. 10:30కి దుక్కిపాటి బసవరావు గారు వచ్చారు ఈయన తీసుకుని వెళ్ళడానికి. ఈయన చూపించారు రాసినటువంటి సంభాషణలు, 20 పేజీలు ఉన్నాయి. అక్కడ చూస్తే దృశ్యం చాలా చిన్నది. డాక్టర్ చక్రవర్తి విమానంలో నుంచి దిగుతాడు, డాక్టర్ శ్రీదేవి వస్తుంది, ఇద్దరు కలిసి బయటకు వస్తారు, అంతే దృశ్యం. దాంట్లో ఈయన 20 పేజీలు సంభాషణలు రాశారు. ఆయన దుక్కుపాటి మధుసూదరావు గారు ఏమి అనకుండా ఆ పేపర్లు కారులో పక్కన పడేసి రా నాతో వెళ్ళదు కానీ నాతో రమ్మని గొల్లపూడి మారుతీరావు గారిని తీసుకుని వాళ్ళ గెస్ట్ హౌస్ కు వెళ్లారు. అది శాంతినగర్ లో ఒక చిన్న గెస్ట్ హౌస్ లాంటిది తీసుకుని అక్కడ నాగేశ్వరరావు గారు, సావిత్రి గారు వీళ్ళందరూ ఉన్నారు. షూటింగ్ అంతా హైదరాబాద్ లో జరిగింది. అక్కడికి వెళ్లేసరికి 11 ఎంతో అయింది. వాళ్ళందరికీ చెప్పారు గొల్లపూడి మారుతీరావు గారికి సంభాషణ రావడానికి సమయం దొరకలేదు అందుకని తీసుకొచ్చాను అని చెప్పారు. ఇట్లా ఆయన రాశాడు బాగుండలేదు అనకుండా. అప్పుడు ఆదుర్తి సుబ్బారావు గారు, విశ్వనాథ్ గారు, మారుతీరావు గారు, దుక్కిపాటి బసవరావు గారు అందరూ కూర్చుని ఆ చిన్న దృశ్యానికి ఎన్ని సంభాషణలు అయితే సరిపోతాయని ఆలోచించి రాశారు. మొత్తం 4 డైలాగులో 5 డైలాగులో ఉంటాయండి, ఒక అరపేజీ కూడా రాదు. ఆ 20 పేజీల్ని పక్కన పడేసి అరపేజీలో సంభాషణలు రాయించారు. గొల్లపూడి మారుతీరావు గారు తర్వాత రాసుకున్నారు, నాకు సినిమాల్లో సంభాషణలు ఎలా రాయాలని మొట్టమొదటి పాఠాలు కూడా ఈ మొట్టమొదటి సినిమాలోనే ఆదుర్తి సుబ్బారావు గారు, దుక్కిపాటి మధుసూదరావు గారు కలిపి నేర్పారు అని. అలాగా ఆయన అరపేజీ డైలాగులు రాసేశాక పక్కనున్న కుర్రాడు వచ్చి ఏమండి దీన్ని ఫెయిర్ చేయమంటారా అని దుక్కిపాటి మధుసూదరావు గారిని అడిగి ఆ పేపర్ను తీసుకెళ్లి ఫెయిర్ చేశాడు. ఆ ఫెయిర్ చేసిన కుర్రాడు కూడా కళా తపస్సు కె విశ్వనాథ్ గారు. గొల్లపూడి మారుతీరావు గారు రాసిన మొట్టమొదటి సినిమా సంభాషణని ఫెయిర్ చేసిన వ్యక్తి కె విశ్వనాథ్ గారు అన్నమాట. ఆ విధంగా సినిమా షూటింగ్ హైదరాబాద్ లో మొదలైంది. షూటింగ్ అంతా కూడా హైదరాబాద్ లోనే జరిగింది. కొంత టెక్నికల్ గా కూడా అంతకుముందు మద్రాసు లో చేసినటువంటి టెక్నిక్స్ ను కూడా హైదరాబాద్ లో వీళ్ళు అమలు పరిచారు. ఉదాహరణకి ఆ సినిమా మొదట్లో శ్రీదేవి, డాక్టర్ చక్రవర్తి ట్రైన్ లో వెళ్లేటప్పుడు ఆ ట్రైన్ సెట్ వేయడానికి ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ నుంచి నిజమైనటువంటి రైలు తయారు చేసే వర్కర్స్ ను తీసుకొచ్చి ఆ సెట్ వేసి దాన్ని బ్యాక్ ప్రొజెక్షన్ అంటారండి, అంటే నిజంగా ట్రైన్ కదలదు. మీరు చూడండి సినిమా చూసినప్పుడు వెనకాల తెర కదులుతూ ఉంటుంది, అందుకే ఆ చెట్లు వచ్చిన చెట్లే వస్తూ ఉంటాయి వెనకాల. ఆ బ్యాక్ ప్రొజెక్షన్ టెక్నిక్ ను కూడా మొట్టమొదటిసారిగా హైదరాబాద్ లో అమలు చేసింది ఈ డాక్టర్ చక్రవర్తి సినిమా ద్వారా. ఈ సినిమాలో పాటల గురించి చెప్పుకోవాల్సిన అవసరం లేదు కదా. ఎస్ రాజేశ్వరరావు గారు స్వరపరిచిన అన్ని పాటలు కూడా సూపర్ హిట్ ఆ రోజుకి ఈ రోజుకి కూడాను. ముఖ్యంగా 3 వీణ పాటలు దీంట్లో, ఆ 3 వీణ పాటలు కూడా అత్యంత ప్రజాదరణ పొందినాయి. అలాగే ఇందులో ఇంకో విచిత్రం ఏంటంటే ఈ పాటల్లో ఆత్రేయ గారు మాటలు రాశారు. సెంటిమెంటు సెంటుని ఆయన సినిమా సీన్లన్నింటిలోనూ గుబాళించారు. అంత సెంటిమెంట్ రాసిన ఆత్రేయ గారే ఈ మధ్యలో వచ్చేటటువంటి మనసున మనసే అనే పాట కూడా ఆయనే రాసి ఉంటారని చాలా మంది చాలా సంవత్సరాలు అనుకున్నారు. మనసున మనసే అనే పాట రాసింది మాత్రం శ్రీశ్రీ గారండి. అదొక్కటే మనసు పాట రాల్సినటువంటి ఆత్రేయ ఖాతాలోని పాట శ్రీశ్రీ గారి ఖాతాలోకి వచ్చింది ఈ సినిమాలో. మిగతా పాటలన్నీ కూడా సందర్భానుసారం వచ్చినాయి, అలాగే చక్కటి బాణీలు, అందుకని అప్పటికీ ఇప్పటికీ కూడా ప్రేక్షకులు విపరీతంగా అలరించినాయి. సినిమా షూటింగ్ అంతా కూడా ఏమాత్రం ఇబ్బంది లేకుండా అయిపోయింది, ఎందుకంటే సంభాషణలు స్క్రిప్టు అంతా ముందే సిద్ధమై ఉంది కాబట్టి. ఆ సినిమా 1964 జులై 10 విడుదలైందండి, అంటే వచ్చే నెలకి సరిగ్గా ఈ సినిమా విడుదలై 50 సంవత్సరాలు పూర్తవుతుంది. అందుకే చెప్పాను వచ్చే నెలలో ఈ విశేషాలన్నీ, ఇప్పుడు మనం మాట్లాడుకున్న విశేషాలన్నీ వార్తాపత్రికల్లో రాబోతున్నాయండి. చాలా విజయం సాధించింది మొట్టమొదటి రోజు నుంచే, ఎందుకంటే అప్పటికే పాఠకులు నవలను చదివి ఉన్నారు. దీన్ని ఎలా సినిమా తీస్తారా అన్న ఆసక్తి ఒకటి, ఆ సినిమాని అనువదించినటువంటి విధానం వాళ్ళు ఒప్పుకోవడం రెండోకటి, రెండోది ఆ విధంగా ఈ సినిమా అత్యంత ఘన విజయం సాధించింది. 5 సెంటర్లోనో 6 సెంటర్లోనో ఇది శతదినోత్సవం కూడా చేసుకుందండి. కాకపోతే శతదినోత్సవం యొక్క ఉత్సవం చేద్దాం అనుకున్నారు కానీ అదే రోజుల్లో గుంటూరు జిల్లా మాచర్లలో వరదలు వచ్చి చాలా ఆస్తి నష్టం ప్రాణ నష్టం సంభవించేసరికి ఈ శతదినోత్సవ సంబరాలను రద్దు చేసి దానికి ఖర్చు పెడదామనుకున్న డబ్బుల్ని వరద బాధితులకి ఇచ్చారు. ఇది కేవలం ప్రేక్షకుల ఆదరణ ఈ డబ్బులు రావడమే కాకుండా అదే సంవత్సరం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వాళ్ళు నంది అవార్డులను ప్రవేశపెట్టారండి. నంది అవార్డులు ప్రవేశపెట్టిన మొట్టమొదటి సంవత్సరమే బంగారు నంది పొందిన చిత్రం డాక్టర్ చక్రవర్తి. ఆ తర్వాత జాతీయ స్థాయిలో కూడా ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా వెండి పతకాన్ని అందుకుంది ఈ సినిమా. ఆ తర్వాత అలాగే చాలా మంది ప్రేక్షకుల సంఘాలు వాళ్ళ చేసినటువంటి బహుమతులు కూడా చాలా వచ్చినాయి దీనికి.
అదండి ఈ సినిమా. అక్కినే నాగేశ్వరరావు గారి నటనా జీవితంలోను, సావిత్రి గారి నటనా జీవితంలోనూ కూడా తప్పనిసరిగా పేర్కొంటూ ఉంటారు ఈ సినిమా గురించి. ఈ సినిమా విడుదలవడానికి ముందు అక్కినే నాగేశ్వరరావు గారు మొట్టమొదటిసారిగా అమెరికా వచ్చారు. అమరశిల్పి జక్కన్న విడుదలయ్యింది, అది విడుదలవ్వగానే ఆయన అమెరికా వచ్చారు. అమరశిల్పి జక్కన్న 100 రోజులు చేసుకుంటున్న సందర్భంలో ఆయన ఇండియా తిరిగి వెళ్లారు. సరిగ్గా ఆయన ఇండియా తిరిగి వెళ్లిన కొద్ది రోజులకే ఈ డాక్టర్ చక్రవర్తి విడుదలై ఇది కూడా విజయం సాధించింది. ఆ విధంగా ఆయన అమెరికాకు ముందు అమెరికా తర్వాత విడుదలైన 2 సినిమాలు కూడా ఘన విజయం సాధించినాయి. ఇంకో విశేషం ఏమిటంటే ఈ సినిమాతో గొల్లపూడి మారుతీరావు గారు ప్రవేశించారనుకున్నాం కదా, ఈ సినిమా టైటిల్స్ లోనే ఆయన పేరు గొల్లపూడి మారుతీరావు బీఎస్సీ ఆనర్స్ అని ఉంటుందండి. తర్వాత సినిమాలన్నింటిలో కూడా కేవలం గొల్లపూడి అని మాత్రమే ఉంటుంది, ఎందుకంటే ఆయన కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి, పూర్తి పేరుతో రాకూడదని ఈ సినిమా తర్వాత ఆయన కేవలం గొల్లపూడిగానే మిగిలిపోయారు. అవండి డాక్టర్ చక్రవర్తి సినిమా విశేషాలు.